అధికారుల తప్పిదాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ సమస్యలు పరిష్కారం కాక ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆత్మహత్య యత్నం చోటు చేసుకుంటుంది. రికార్డుల్లో తప్పుల తడుకులతో సొంత అన్నదమ్ముల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డుల్లో తప్పిదాల వల్ల భూ తగాదాలు పెరిగిపోతున్నాయి. కొందరు అధికారులు తప్పుడు నిర్ణయాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పట్టా పాస్బుక్కులలో ఒకరి పేరు బదులు మరొకరి పేరు యజమానులుగా రికార్డు కావడంతో మనస్తాపానికి గురవుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా ఏళ్లు తరబడి తిరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. నెల రోజుల వ్యవధిలో 5 రైతులు తనువు చాలించారు. మరో 4 ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమ్మడి జిల్లాలో రికార్డుల్లో తప్పిదాల పరిష్కారం కోసం 90,193 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారుల నివేదికలను బట్టి తెలుస్తోంది. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. వీరికి వారసత్వంగా వస్తున్న భూమిని అన్న మహేందర్ రెడ్డికి తెలియకుండా ప్రభాకర్ రెడ్డి అధికారుల అండదండలతో భూమిని తన పేరును మార్చుకున్నాడు. ఇదే విషయంపై అధికారులను నిలదీశాడు మహేందర్ రెడ్డి. అయినా అధికారులు పట్టించుకోకపోవడం మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేందర్ రెడ్డి మృతదేహంతో బంధువులు ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. మా నాన్నగారు బండ మహేందర్ రెడ్డి తన సొంత సోదరుడు భూ వివాదంలో నిన్న మార్నింగ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి అంటే, మా నాన్న పేరు మీద వచ్చే భూమి మొత్తము దొంగతనంగా తన భార్య పేరు, తన కుమారుడు పేరు తన పేరు మీద చేసుకొని ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. మా బాబాయ్ బండ ప్రభాకర్ రెడ్డి మా భూములను ఆక్రమించుకొని వారసత్వం వచ్చిన మా తాతగారైన బండ శ్రీనివాస రెడ్డి భూములు కూడా ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మా నాన్నగారు సూసైడ్ చేసుకొని పైదించుకొని చనిపోవడం జరిగింది. హన్మకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండలో కూడా అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది. వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు అధికారులు తన తమ్ముడి పేరు మీద పట్టా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజేశ్వరరావు ఆపోయారు. తన భూమిని తన పేరు మీద పట్టా చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని అంటున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. నా భూమి వారికమిండు ఈయనకుంటా ఇప్పుడు భూమే లేదు. 2 పోలీస్ స్టేషన్ పెట్టిన వాళ్ళు కూడా పెద్ద పట్టించుకునేది ఏమీ లేదు. నా పన్నెండు గుండల భూమి నేను అమ్మిన కాజాలి అని ఉంటే పట్టుకరాలి. ఎక్కడ ఇప్పటివరకు దస్తూరి సంతకం పెట్టినైనా పట్టుకరాలి. మరి ఇంత అధికారులు ఇంత నిర్లక్ష్యం చేస్తారంటే మరి రైతులు ఏం కావాలి, ఏ పరిస్థితి కావాలి? రేపు కమ్మవ రైతు లెక్క చేసుకోవాలన్నా, లేకుంటే అసలు రైతు లెక్క చేసుకోవాలన్నా, ఏ పరిస్థితిలో చేసుకోవాలన్నా ఒకసారి అధికారులు దీని వెంటనే చర్య తీసుకుంటే అదైతే, లేకుంటే అదే గతి రైతులు పడుతుంది. 10 పట్టెడు అన్నం పెట్టే రైతుల భూ సమస్యలను అధికారులు ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో క్షణికావేశంలో తనువు చాలి స్తున్నారు. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.